हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मेघना होम फूड्स। सब्सक्राइब చేసుకోండి फ्रेंड्स। మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వీడియో అనేది మీకు వస్తుంది నేను పోస్ట్ పెట్టగానే। ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి సమ్మర్ కదా, వాటర్ మెలన్ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను। ఇదిగో వాటర్ మెలన్ ని ఇలా పీసెస్ లా కట్ చేసుకొని లోపడున్న గింజ అనేది తీసి పెట్టుకున్నాను। నీటిగా క్లీన్ చేసుకొని కట్ చేసి పీసెస్ కట్ చేసి ఆ గింజ అనేది చిన్న చిన్న కొంచెం చిన్న పీస్ తీసుకొని అల్లం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను। తర్వాత పంచదార ఒక పెద్ద స్పూన్ తోనే 3 స్పూన్స్ తీసుకున్నాను పంచదార। తర్వాత లెమన్ జ్యూస్ అన్నమాట, ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్, చిన్న కాయ నిమ్మకాయ తీసుకొని జ్యూస్ తీసి పెట్టుకున్నాను। తర్వాత సబ్జా గింజలు, ఈ సమ్మర్ లో చాలా మంచిది హెల్త్ కి, జ్యూస్ లో చా యూస్ చేస్తే చాలా మంచిది అన్నమాట। ఈ సబ్జా గింజలు అనేవి ఆప్షనల్, వేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది, నేను వేస్తున్నాను। మీకు నచ్చకపోతే స్క్రిప్ చేసేయొచ్చు, నాకు మాత్రం ఈ సబ్జా గింజలు చాలా ఇష్టం। జ్యూస్ లో అలా మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది కదా, అందులో ఒకటి బాడీలో హీట్ ఏమైనా ఉంటే ఈ సబ్జా గింజలు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది। అందుకే సమ్మర్ లో ఈ సబ్జా గింజలు అనేవి మనం తీసుకుంటే నార్మల్ వాటర్ లో అయినా ఏదైనా జ్యూస్ లో అయినా తీసుకుంటే బాడీలో హీట్ అనేది తగ్గుతుంది। అందుకే నేను ఈ సమ్మర్ లో యూస్ చేస్తాను కంపల్సరీ, సో ఈ జ్యూస్ లో కూడా యూస్ చేస్తున్నాను, మీరు కూడా యూస్ చేయండి। మీకు నచ్చకపోతే స్క్రిప్ చేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం, రెడీ చేసుకుందాం। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, మిక్సీ జార్, అందులో వాటర్ మెలన్స్ వేస్తున్నాను। వాటర్ మెలన్స్ అన్నీ వేసేసాను మిక్సీ జార్లో। ఇప్పుడు అల్లం, అల్లం కూడా చాలా మంచిది సమ్మర్లో జ్యూస్లో, ఏదైనా జ్యూస్ లాంటి దాంట్లో అల్లం వేసుకుంటే చాలా మంచిది, ట్రై చేయండి। షుగర్, కొంచెం 1 స్పూన్ లెమన్ జ్యూస్. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం, జ్యూస్ వేసేసుకుందాం। ఇదిగో చూడండి, ఇలా నేను గ్రైండ్ చేసుకున్నాను, వాటర్ మిలను, షుగరు, అల్లం ముక్కలు, లెమన్ జ్యూసు ఇవన్నీ వేసి షుగర్ వేసి మిక్సీ చేసుకున్నాను కదా। మనకి ఎక్కడైనా అల్లం ముక్కలు అవి పంటికి తగిలితే బాగోదు కదా, అందుకని నేను వడగట్టుకుంటున్నాను। ఎక్కడైనా పుచ్చకాయ గింజలు, అల్లం ముక్కలు అలాంటివి మన పంట కింద పడకుండా జస్ట్ అలా వడగట్టుకుంటే సరిపోతుంది। ఇదిగో ఇలా మిక్సీ చేసుకున్న జ్యూస్ని, వాటర్ మిలన్ జ్యూస్ని ఇలా వడగట్టుకున్నాను, అందులో పిప్పి అనేది కొంచెం అలా వస్తుంది నీట్గా వడగట్టుకుంటే। ఇప్పుడు ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుందాం, వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో వాటర్ మెలన్ జ్యూస్, సబ్జా గింజలు ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే స్క్రిప్ చేసేసుకోవచ్చు, నాకు ఇవి చాలా ఇష్టం అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను। జస్ట్ గార్నిష్కి పుదీనా ఆకు, పుదీనా లీఫ్ అన్నమాట, కొద్దిగా వాటర్ మెలన్ పేస్ జస్ట్ అలా గార్నిష్కి। చూసారా చాలా సింపుల్, వాటర్ మెలన్ జ్యూస్,
వాటర్మెలన్ గార్లిక్ జ్యూస్ అన్నమాట. చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సమ్మర్ కదా, ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేఘన హోమ్ ఫుడ్స్. బాయ్ ఫ్రెండ్స్.